వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడమే కాకుండా వెంకటరెడ్డి గారి మనోభావాలు దెబ్బతింటే వారికి కూడా నేను వ్యక్తిగత హోదాల్లో క్షమాపణ చెప్పడం జరుగుతుంది. మీడియా పరంగా టెక్నికల్గా వారికి ఇప్పుడు పీసీసీ డిసిప్లినరీ కమిటీకి కూడా ఉంటే వారికి ఇప్పుడే మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఎవరికి ఏం అంశాలు ఇబ్బందికరం వచ్చినప్పుడు కూడా మేము ఒకరికొకరు సహకరించుకోవాలి కాంగ్రెస్ పార్టీలో అనే ఉద్దేశంతో కూడా అందరం ఒక తాటి మీదకి వచ్చిన మాట వాస్తవం. ఎవరికైనా నేను పార్టీని దాటి లేకపోతే పార్టీ క్రమశిక్షణను దాటి ఉండే కార్యకర్తను కాదు, లేదంటే పార్టీకి నష్టం చేకూర్చాలనే ఇంచు కూడా నేను ఎప్పుడు కూడా ప్రయత్నం